बिस्मिल्लाहिर्रहमानिर्रहीम मुद्दलारा अस्सलाम अलैकुम समय लेने कारण सलाम चपलेकपोतुन्नानु अंडि अस्सलाम अलैकुम अंटे दैव शांति अंदरिकी मी कूडा प्रियं कावाली प्रभुत्व वारु एं चेप्पारु अंटे माट्लाडे मुंदु सलाम चेयंडि अन्नारु अंटे सलाम चेसिन तर्वात माट्लाडंडि दैव शांति कावाली सरे मीद एमैनप्पटिकी कूडा रेपटि नेनु सलाम तर मोदलु पेडतानु प्रभुत्व वारि योक्क हदीसुलु हदीस पुस्तक हदीस मैं तेजुटो पदहेनव हदीस मैं पुस्तक एवरकना पुस्तकमी पीडीएफ ना दरते व्हाट्सएप दीन या गूगल ड्राइव दी सेव चेसि आ ड्राइव लिंक दाने डाउनलोड राइट प्रवक्ता वारु व्यक्ति आ प्रवक्ता वारु शिष्यु उमर रज़ियल्लाहु तआला अन्हु रेंडव खलीफा आयन वच्चि ओ प्रवक्ता दैव गत प्रवक्तलकु इच्चिनटुवंटि ग्रंथाल्लो कोन्नि माटलु चाला बागुन्नायि वाटिनि नेनु रासुकोवच्चा अंटे वाटिनि नेनु इक्कड भद्రపరచుకోవచ్చు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ఏమన్నారు అంటే ఇప్పుడు దైవం నాకు ఏదైతే ప్రసాదించాడు అంటే దైవము ఒక గ్రంథం తర్వాత మరొక గ్రంథాన్ని ఎందుకు ప్రసాదిస్తాడు మొదటి గ్రంథం మానవ ప్రక్షిప్తాలకు లోనైపోయి మార్పులకు చేర్పులకు లోనైపోయి ఉన్నప్పుడు అది తన నిర్వర్తించవలసినటువంటి లక్ష్యాన్ని అది చేరుకోలేకపోతున్నప్పుడు దాని వలన పూర్తి ప్రయోజనము రానప్పుడు దైవం ఏం చేస్తాడు ఆ మార్పు చెందినటువంటి గ్రంథం స్థానే మరొక గ్రంథాన్ని ఇస్తాడు ఏమంటే ఈ విధంగా గ్రంథాల పరంపర ఈ విధంగా వచ్చింది లేకపోతే మొదట వచ్చినటువంటి గ్రంథమే మార్పు కాలేదనుకోండి అదే చివరి వరకు కూడా ఉండేది కానీ మార్పులకు చేరుపులకు లోనైపోయినటువంటిది కాబట్టి దైవం ఒక గ్రంథం తర్వాత మరొక గ్రంథాన్ని పంపించడం జరిగింది ప్రవక్తలు ఏమన్నారు అంటే ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్తున్నటువంటి దివ్య ఖురాన్ ఏదైతే ఉందో అది సూర్యుని మాదిరిగా తేజవంతమైనది ఒక వ్యక్తి చీకటిగా ఉన్నప్పుడు ఒక దీప బొట్టుని పెట్టుకుని చదువుతున్నాడు అనుకోండి ఆ చీకటి పోయి వెలుగు వచ్చి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనుకోండి సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ కూడా అతను ఆ దీప బొట్టు వెలుగులు చదువుతాడు ఉదాహరణకి తెల్లారిపోయిందండి ఎండ వచ్చేస్తుందండి మనం లైట్ తీసుకుంటామా కాదు కదా లైట్ అవసరం ఎప్పుడు చీకటిగా ఉన్నప్పుడు ప్రభక్త వారు అంతర్లీనంగా ఏం చెప్పారు అంటే చీకటిని పారద్రోలి దైవము సూర్యుని లాంటి తేజోవంతమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చేశాడు కాబట్టి ఇది పర్ఫెక్ట్ అయినటువంటిది మార్పులకు చెర్పులకు అవకాశం లేనటువంటి గ్రంథాన్ని మనము అనుసరించాలా మార్పు గురైనటువంటి గ్రంథం విశ్వసిస్తాం దాన్ని దైవ గ్రంథము పరణ టైంలో పరణ ప్రవక్తకు దైవం ప్రసాదించినటువంటి గ్రంథం అని చెప్పేసి మనస్ఫూర్తిగా దాన్ని విశ్వసిస్తాం ఖండించము దాన్ని కాదనము కానీ అనుసరణ మాత్రము ప్రస్తుతం ఏదైతే దైవం ప్రసాదించాడు దాని ప్రకారం చేస్తాం దైవ ప్రవక్త ఇదే చెప్పారు కాబట్టి గత ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయినటువంటి మూసా అలైహిస్సలం వారు ఇప్పుడు ఒకవేళ ఉద్భవించినప్పటికీ కూడా నేను ఏదైతే గ్రంథాన్ని దైవం నాకు ఏ గ్రంథం అయితే ప్రసాదించాడో ఆ గ్రంథాన్ని అనుసరించడం తప్ప ఆయన కూడా మరొక మార్గాంతరం ఉండేది కాదు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది రండి ఇస్లాం తెలుసుకుందాం సర్వేజన సుఖలభవంతు వాఖిరు దవాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్